సో మహర్షి సినిమా మనందరికీ తెలిసిందే సో మహర్షి సినిమాలో హీరో వచ్చేసరికి మహేష్ బాబు గారు సో ఆ మూవీలో నేను మహేష్ బాబు గారు ఇద్దరు యాక్ట్ చేసాం జస్ట్ జోక్ అంతే సో మేమిద్దరం యాక్ట్ చేసినప్పుడు ఒక సీన్లో మహేష్ బాబు గారు డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు నేను బాబుని అడిగాను బాబు బాబు ఏంటి ఆలోచిస్తున్నా డల్గా ఉన్నా అని ఏం లేదు వెంకట్ ఇలా మన కంపెనీ ఉంది కదా సో ఈ కంపెనీ యొక్క యూనో బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ కావాలి నాకు క్యాపిటల్ కావాలి సో షార్ట్ టర్మ్లో నేను సమ్ క్యాపిటల్ని రైస్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను నాకు ఎక్కడ అమౌంట్ సరిపోవట్లేదు అని చెప్పి బాబు గారు ఆలోచిస్తున్నారు నేను వెంటనే బాబు గారితో ఏమన్నానంటే కంగారు పడకండి మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది సో ఆప్షన్ ఏంటంటే కమర్షియల్ పేపర్స్ సో కమర్షియల్ పేపర్స్ని మనం ఇష్యూ చేసి మనం షార్ట్ టర్మ్గా ఈ పర్టికులర్ క్యాపిటల్ని రైస్ చేయొచ్చు అని చెప్పగానే బాబు గారు వెంటనే వాట్ వాటే టైమింగ్ అని చెప్పి ఇక మేమిద్దరం ప్రాసెస్ని స్టార్ట్ చేసి క్యాపిటల్ని రైస్ చేశాం ఎస్ సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కమర్షియల్ పేపర్స్ సో కమర్షియల్ పేపర్ అంటే ఏంటి ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు సో దీని యొక్క టెన్యూర్ ఎలా ఉంటుంది సో ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ వెల్కమ్ టు సారమ్ సంపత్ర ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ వెంకట్ సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటమ్మా కమర్షియల్ పేపర్స్ సో ఆల్ నో దట్ దేర్ ఇస్ ఏ మార్కెట్ కాల్డ్ ఫినాన్షియల్ మార్కెట్ సో ఫినాన్షియల్ మార్కెట్లో ఎవరెవరు వస్తారు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ సెల్లర్స్ వచ్చేసరికి వీళ్ళకి మనీ కావాలన్నమాట అండ్ బయ్యర్స్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర మనీ ఎక్కువగా ఉండి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కావాలి సో వీటిలోన్నా సరే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి బయ్యర్స్ ఎదురు చూస్తూ ఉంటారు సెల్లర్స్ ఏంటంటే ఇలా ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉన్నారో సో ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా సరే లేదా కొత్త కంపెనీని పెట్టాలన్నా సో అలా లేకపోతే ఏదైనా షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవాలన్నా సరే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇష్యూ చేసి మార్కెట్లో నుంచి మనీని గ్యాదర్ చేస్తూ ఉంటారు సో ఇదంతా ఫినాన్షియల్ మార్కెట్లో జరుగుతుంది సో ఫినాన్షియల్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ విల్ మీట్ ఓకేనా నథింగ్ బట్ బారోవర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మీట్ అయ్యే ప్లేస్ని మనం ఫినాన్షియల్ మార్కెట్ అని చెప్పి కూడా పిలవచ్చు సో ఫినాన్షియల్ మార్కెట్లో మనకి టూ మార్కెట్స్ ఉంటాయి ఒకటి క్యాపిటల్ మార్కెట్ రెండోది మనీ మార్కెట్ సో ఇలా మార్కెట్ని దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తామంటే డిపెండ్స్ అపాన్ ద సెక్యూరిటీస్ సో సెక్యూరిటీస్ యొక్క టెన్యూర్ని బేస్ చేసుకొని మనం మార్కెట్స్ని క్లాసిఫై చేస్తూ ఉంటాం ఒకవేళ ఇష్యూ చేసిన సెక్యూరిటీ ఏదైతే ఉందో దాని యొక్క టెన్యూర్ లెస్ దాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అంటే లెస్ దాన్ వన్ ఇయర్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనీ మార్కెట్లోకి వస్తాయి ఒకవేళ ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ యొక్క టెన్యూర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయి సో మనీ మార్కెట్ ఉందో ఇట్ ఈజ్ అ షార్ట్ టర్మ్ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ మార్కెట్ ఓకేనా సో మనీ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ సేబీ ఈ పాయింట్స్ మనకి ఖచ్చితంగా తెలియాల్సింది దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కమర్షియల్ పేపర్స్ విచ్ ఫాల్స్ అండర్ మనీ మార్కెట్ సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే కమర్షియల్ పేపర్స్ ఏదైతే ఉంది టీచర్ షార్ట్ టర్మ్ మార్కెట్లో ఇష్యూ చేస్తూ ఉంటాం దీని యొక్క టెన్యూర్ అనేది ఖచ్చితంగా వన్ ఇయర్ లోపే ఉంటుంది లెస్ దెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపే ఉంటుందని మనం లాజికల్గా గెస్ చేయచ్చు ఓకే పర్ఫెక్ట్ సో మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ కమర్షియల్ పేపర్స్ని ఎప్పుడు ఇష్యూ చేశారంటే ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైంటీ నైన్టీన్ నైంటీస్లో ఈ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయటం స్టార్ట్ చేశారు సో మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు ఎవరెవరు ఈ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేసి మనీని రైస్ చేస్తారు ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ రేటెడ్ కంపెనీస్ టాప్ రేటెడ్ కంపెనీస్ ఆర్ కార్పొరేట్స్ వీళ్ళు ఇష్యూ చేయొచ్చు అనమాట సో మంచి రేటింగ్ ఉన్న కంపెనీస్ మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేసి మనీని రైస్ చేస్తూ ఉంటారు సార్ వాళ్ళకి ఏం అవసరం అంటే ఎస్ వాళ్ళకే చాలా అవసరాలు ఉంటాయి సో ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా ఓకేనా లేదు వీళ్ళకు కూడా కొన్ని లయబిలిటీస్ ఉంటాయి ఓకేనా ఆ లైబిలిటీస్ని తీర్చడానికి షార్ట్ టర్మ్లో షార్ట్ టర్మ్లో మనీ అనేది కావాలి సో ఇలా ఫండ్స్ వీళ్ళు రైస్ చేస్తూ ఉంటారన్నమాట సో కమర్షియల్ పేపర్స్ని మార్కెట్లోకి ఇష్యూ చేసి వీళ్ళొక షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం మనీని రైస్ చేస్తూ ఉంటారు ఫర్ దేర్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ పర్ఫెక్ట్ ఇంకెవరు ఇష్యూ చేయొచ్చు అంటే ప్రైమరీ డీలర్స్ అండ్ శాటిలైట్ డీలర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఈ ఫోర్ సెగ్మెంట్స్ వీళ్ళు ఇష్యూ చేస్తారన్నమాట వీటిని కమర్షియల్ పేపర్స్ని టాప్ రేటెడ్ కంపెనీస్ ప్రైమరీ డీలర్స్ శాటిలైట్ డీలర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఈ పర్టికులర్ కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేయొచ్చు ఓకే అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రతీ కంపెనీ మన ఇండియాలో ఉన్న ప్రతీ కంపెనీ ఈ పర్టికులర్ కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేయొచ్చా సార్ అంటే ఆన్సర్ ఈజ్ నో ప్రతీ కంపెనీ ఇష్యూ చేయడానికి వెళ్ళలేదు ప్రతి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఈ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయలేరు మరి ఇష్యూ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే దే హ్యావ్ టు మీట్ సమ్ క్రైటీరియా ఓకేనా ఎలిజిబిలిటీ కండిషన్స్ని మీట్ అయిన తరువాతే వాళ్ళు కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయగలరు సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి ఓకేనా ఆ కండిషన్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క ట్యాంజిబుల్ ఎసెట్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఎసెట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఫోర్ క్రోర్స్ కంటే తక్కువ ఉండకూడదు సో ఫోర్ క్రోర్స్ కంటే తక్కువ ఎసెట్ వాల్యూ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయలేరు ఇష్యూ చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ క్రోర్స్ అసెట్ వాల్యూ ఉండాల్సిందే ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది నా కంపెనీ ఒక అసెట్ వాల్యూ జస్ట్ త్రీ క్రోర్స్ అనుకోండి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు ఇష్యూ కమర్షియల్ పేపర్స్ అది ఎందుకంటే దీని యొక్క కంపెనీ అసెట్ వాల్యూ ఫోర్ క్రోర్స్ కంటే తక్కువ ఉంటే వాడు ఇలా కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేసి మనీని రైస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి నష్టపోయాడు అనుకోండి సో ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో వాడికి నేను టెన్యూర్ అయిపోగానే నేను అమౌంట్ని ఇవ్వలేను సో వాళ్ళు నష్టపోతారు సో అందుకనే ఇలా కొన్ని గైడ్లైన్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతాయి అనమాట సో పెద్ద పెద్ద కంపెనీసు ఏ కంపెనీస్కి అయితే యునో ఎసెట్ వాల్యూ అనేది ఫోర్ క్రోర్స్ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయగలరు అనమాట ఒకవేళ నేను రైస్ చేసిన ఫండ్స్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి నేను నష్టపోయినా సరే నా కంపెనీ యొక్క అసెట్ వాల్యూతో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో నేను వాళ్ళకి తిరిగి మనీ ఇచ్చేయగలను ఆ పొజిషన్లో నేను ఉంటా ఇప్పుడు నాకు అసెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో అందుకని ఈ క్రైటీరియా పెట్టారు దిస్ ఈజ్ క్రైటీరియా నెంబర్ వన్ అండ్ నెక్స్ట్ ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇష్యూ చేసి కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా క్రెడిట్ రేటింగ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా క్రెడిట్ రేటింగ్ అనేది తీసుకోవాలి మన ఇండియాలో ఏంటంటే ఈ క్రెడిట్ రేటింగ్ ఇచ్చే ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రిజిల్ అండ్ ఐక్రా ఓకేనా సో ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిన కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మన ఇండియాలో కొన్ని ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఇష్యూ చేసే కమర్షియల్ పేపర్స్కి రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం బుక్ మై షోలో మూవీ చూస్తాం ఓకేనా సో మూవీ చూసేటప్పుడు బు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనకి కింద రేటింగ్ అనేది కనిపిస్తుంటుంది నైన్ స్టార్స్ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇంకా మరియు వర్స్ట్గా మూవీ ఉంటే ఫైవ్ ఫైవ్ బిలో అలా ఉంటుంది సో ఏంటి మూవీ బాగుంటే హైయెస్ట్ రేటింగ్ మూవీ బాగోపోతే లోయెస్ట్ రేటింగ్ అలాగే ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇష్యూ చేసే కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మంచి రేటింగ్ ఎప్పుడు ఇస్తారంటే రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు మంచి రేటింగ్ ఇస్తారంటే ఆ కంపెనీ యొక్క ఎసెట్ వాల్యూ బాగుండి ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండి ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క గ్రోత్ బాగుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఆ కంపెనీ ఇష్యూ చేసే కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా హై రేటింగ్స్ ఇస్తాయన్నమాట సో హై రేటింగ్స్ ఇస్తే నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతావా ఇష్టపడవా ఖచ్చితంగా ఇష్టపడతావు అంతే కదా సినిమాకి మంచి రేటింగ్ వస్తేనే నువ్వు వెళ్తావు చెత్త రేటింగ్ ఇస్తే నువ్వు వెళ్తావా నో డబ్బులు వేస్ట్ అని చెప్పి నువ్వు అయిపోతావు రిస్క్ ఎక్కువ అని చెప్పి అయిపోతావు తల్లంపు వచ్చిందని చెప్పి అలాగే ఒక కార్పొరేట్ కంపెనీ దానికి అసెట్ వాల్యూ తక్కువ ఉంది పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది ప్రొడక్షన్ బాగాలేదు దాని యొక్క ఐడియాలజీ కూడా బాలేదు ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంకా పడిపోతుందని చెప్పి ఎప్పుడైతే ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ భావిస్తాయో తక్కువ రేటింగ్ ఇస్తాయనమాట సో తక్కువ రేటింగ్ అంటే రిస్క్ ఎక్కువ సో ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తావా చేయవు సో నిన్ను కాపాడతాయి అది సో ఖచ్చితంగా ఒక కార్పొరేట్ కంపెనీ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేస్తుంటే ఖచ్చితంగా ఆ కమర్షియల్ పేపర్స్కి రేటింగ్ అనేది తీసుకోవాల్సిందే సో నాకు ఒక కంపెనీ ఉంది నేను ఏం చేస్తానంటే ఈ క్రిజిల్కి కానీ ఐక్రా కానీ చెప్పి ఇదిగో నేను ఇలా కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయాలనుకుంటున్నాను నా కమర్షియల్ పేపర్స్కి మీరు రేటింగ్ ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను నా కంపెనీ తాలూకా డీటెయిల్స్ నేను వర్క్ చేసే ప్రాజెక్ట్స్ కానీ నేను ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఓకేనా సో నేను ఏ ఐడియాలజీ మీద రన్ చేస్తున్నాను నా బిజినెస్ స్ట్రాటజీ ఏంటి ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని ఓకే పర్ఫార్మెన్స్ బాగుంది ప్రొడక్షన్ బాగుంది మంచి సేల్స్ ఉన్నాయి ఫ్యూచర్లు ఇంకా గ్రో అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తే నా కమర్షియల్ పేపర్స్కి ఎక్కువ రేటింగ్ ఇస్తారు సో ఇలా ఖచ్చితంగా నేను కమర్షియల్ పేపర్స్కి రేటింగ్ తీసుకోవాల్సిందే అలా ఏ కంపెనీస్ అయితే తీసుకుంటాయో వాళ్ళు మాత్రమే కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట ఓకేనా ఈ టూ ఎలిజిబుల్ క్రైటీరియాని మీట్ అయిన కంపెనీస్ మాత్రమే కమర్షియల్ పేపర్స్ని ఇండియాలో ఇష్యూ చేయొచ్చు ఓకేనా ఖచ్చితంగా కంపెనీ యొక్క అసెట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఫోర్ క్రోర్స్ ఉండాలి అండ్ ఆ కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసే కమర్షియల్ పేపర్స్కి ఖచ్చితంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి క్రెడిట్ రేటింగ్ తీసుకోవాలి ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేయగలరు ఈజ్ క్లియర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ ఇంకొక రిమైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇప్పుడు నేను ఒక కంపెనీ ఇష్యూ చేసిన కమర్షియల్ పేపర్ని కొనాలి అని చెప్పి వెళ్తున్నాను సో నా దగ్గర మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి సో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అండ్ దీని తర్వాత ఫైవ్ ల్యాక్స్కి మల్టిపుల్స్ అనమాట ఓకేనా సో నేను ఖచ్చితంగా ఫైవ్ ల్యాక్స్ ఉంటేనే నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలను ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువ చేయాలి అంటే నేను టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా ఫిఫ్టీను లేదా ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ ఇలా ఓకేనా సో ఇది ప్యాటర్న్ అనమాట సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఫైవ్ ల్యాక్స్ నౌ వాట్ ఈస్ ద టెన్ యూర్ వాట్ ఈస్ ద టెన్ యూర్ సో ఈ కమర్షియల్ పేపర్స్ యొక్క టెన్ యూర్ ఎంత ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనీ మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే దీని యొక్క టెన్ ఇయర్ లెస్ దాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు నథింగ్ బట్ లెస్ దాన్ వన్ ఇయర్ అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు సో దీని యొక్క టెన్ ఇయర్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ ఫిఫ్టీన్ డేస్ టు త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టు త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఈజ్ ద టెన్ ఆఫ్ కమర్షియల్ పేపర్స్ దట్ ఆర్ బీయింగ్ ఇష్యూడ్ ఇన్ ఇండియా పర్ఫెక్ట్ అందుకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రేట్ దే ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రేట్ అండ్ రిడీమ్ డేట్ అండ్ రిడీమ్ డేట్ ఫేస్ వాల్యూ ఈ స్టేట్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో జనరల్గా ఈ కమర్షియల్ పేపర్స్ని ఇష్యూ చేసేటప్పుడు డిస్కౌంట్ రేట్తో ఇష్యూ చేస్తారు మళ్ళీ తిరిగి కొనేటప్పుడు ఫేస్ వాల్యూతో కొంటారు సార్ అంటే ఏంటి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో దిస్ ఈజ్ ఏ కంపెనీ కాల్డ్ ఏ ఈ ఏ అనే కంపెనీ ఒక కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేసింది దాని యొక్క ఫేస్ వ్యాల్యూ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఎందుకంటే మినిమం అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉండదు అనమాట ఓకే సో ఫేస్ వ్యాల్యూ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ అండ్ వాళ్ళు ఆఫర్ చేసిన డిస్కౌంట్ రేట్ ఎంత అంటే టెన్ పర్సంటేజ్ టెన్ యూర్ వచ్చేసరికి ఒక థర్టీ డేస్ వేసుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో నేను ఈ పర్టికులర్ కమర్షియల్ పేపర్ని కొనాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను ఓకే నేనేం చేస్తాను వచ్చి వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అంటే నో వాళ్ళకి నేను ఫైవ్ ల్యాక్స్ ఇవ్వను ఈ ఫైవ్ ల్యాక్స్లో ఈ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ రేట్ని కట్ చేసి వాళ్ళకి ఇస్తాను అనమాట సో ఫైవ్ ల్యాక్స్లో టెన్ పర్సెంటేజ్ ఎంత అంటే ఫిఫ్టీ థౌజండ్ని నేను కట్ చేసి ఇస్తాను అంటే ఈ పర్టికులర్ ఏ అనే కంపెనీకి నేను ఎంత ఇస్తానంటే ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాను అన్నమాట ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాను ఓకే సో ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాను వాడు నాకు ఏం చేస్తాడు ఫైవ్ ల్యాక్ వర్త్ ఉన్న కమర్షియల్ పేపర్ని ఇస్తాడు పర్ఫెక్ట్ నేను ఏం చేయాలి తర్వాత థర్టీ డేస్ అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్ థర్టీ డేస్ ఆఫ్టర్ థర్టీ డేస్ నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి వాడు నాకు ఇచ్చిన ఫైవ్ ల్యాక్ వర్త్ ఉన్న కమర్షియల్ పేపర్ వాడికి ఇచ్చేస్తాను ఇప్పుడు వాడు నాకు ఎంత ఇస్తాడంటే హీ విల్ పే మీ ఫైవ్ ల్యాక్స్ వాడు నాకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తాడనమాట ఓకేనా సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్ ఫిఫ్టీ థౌజండ్ ప్రాఫిట్ సో నేను ఇనీషియల్గా ఎంత ఇచ్చాను అతనికి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాను సో థర్టీ డేస్ గడిచాయి థర్టీ డేస్ గడిచిన తర్వాత అతను నాకు ఇచ్చిన కమర్షియల్ పేపర్ తిరిగి ఆ కంపెనీకి ఇచ్చేసాను వాడు నాకు ఇప్పుడు ఎంత ఇచ్చాడు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు ఓకేనా సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఈ కమర్షియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రేట్ ఇది డిస్కౌంట్ రేట్ అనమాట దే ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రేట్ అండ్ ఫైనల్లీ దే ఆర్ రిడీమ్డ్ ఎట్ ఫేస్ వ్యాల్యూ సో ఫేస్ వాల్యూకి వాళ్ళు రిడీమ్ చేసుకుంటారు డిస్కౌంట్ రేట్కి వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట సో ఇక్కడ నేను ఎర్న్ చేసిన ఈ ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే ఉందో ఇది నేను ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు నాకు వచ్చిన ప్రాఫిట్ అనమాట సో దిస్ ఈజ్ హౌ కమర్షియల్ పేపర్ విల్ వర్క్ ఓకేనా సో ఇలా కాన్సెప్చువల్గా మనం తెలుసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా ఏం జరుగుతుందో మనకి తెలుస్తుందనమాట ఓకేనా రైట్ సో దీంతో ఈరోజు మన యొక్క డిస్కషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో కమర్షియల్ పేపర్ గురించి కాంపరెన్స్గా మనం డిస్కస్ చేసుకున్నాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని పాయింట్స్ మనకి తెలిసాయి సో ఎప్పుడు నుంచి ఇష్యూ చేస్తున్నారు ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు ఓకేనా సో కార్పొరేట్ కంపెనీస్కి ఉన్న క్రైటీరియా ఏంటి సో ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటో మనం తెలుసుకున్నాం వాట్ ఈస్ ద టెన్యూర్ అండ్ వాట్ ఈస్ ద మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనకి డిస్కౌంట్ రేట్ గురించి అండ్ ఫేస్ వాల్యూ గురించి కూడా ఇప్పుడు మనకి అర్థమైందనమాట రైట్ బట్ బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈజ్ అ స్మాల్ అనౌన్స్మెంట్ మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ జీరో టు జనిత్ అనే ప్రీమియం కోర్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ దీని మీద దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఆఫర్ని ఇంకా ఎక్స్టెండ్ చేసామన్నమాట సో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి ఈ కోర్స్ యొక్క ప్రైస్ ఫిఫ్టీ థౌజండ్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ని మీకు కేవలం థర్టీ థౌజండ్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకేసారి థర్టీ థౌజండ్ పే చేసినా పర్లేదు లేదు అనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఇలా సిక్స్ మంత్స్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఒకసారి పరిశోధన చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో వస్తుందన్నమాట కావాలనుకుంటే మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు లేదా రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి లైవ్ క్లాసెస్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఫ్యాకల్టీ మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటారో అక్కడే స్టాటిక్ ప్లస్ డైనమిక్ కంటెంట్ కూడా మీకు వస్తుందన్నమాట అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సి కోర్స్ తీసుకుంటే అక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనేది ఎవ్వరు సో మీరు టెస్ట్ సిరీస్ని సెపరేట్గా టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ పెట్టి కొనాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి బట్ ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ జీరో టూ జనిత కోర్స్ అయితే తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో టెస్ట్ సిరీస్ అది కూడా ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ అందరూ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆఫర్ కేవలం నవంబర్ థర్టీ వరకు మాత్రమే ఫ్రమ్ డిసెంబర్ ఫస్ట్ ప్రైజ్ అనేది మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్కి వెళ్తుంది సో ప్రైజ్ థర్టీ థౌజండ్ ఉన్నప్పుడే అందరూ జాయిన్ అవటానికి ప్రయత్నం చేయండి అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిబుల్ ఫైవ్ త్రీ టూ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏ ఎగ్జామినేషన్ డౌట్ అయినా సరే ఏ సబ్జెక్ట్ డౌట్ అయినా సరే యూ క్యాన్ కాంటాక్ట్ మీ దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ మై సెల్ఫ్ వెంకట్ ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్ర ఎడ్యుకేషన్ నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకేనా రైట్ సో వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వ్యాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకే పర్ఫెక్ట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఇన్ దెక్స్ సెషన్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ జై హింద్